చపాతీ పిండిలా కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి కలపాలి. ఎన్ని వాటర్ మమ్మీ? దీనికి సరిపడ, పిండికి సరిపడ. థిక్గా కలపాలి, ఉండలుగా చేసుకోవాలి కొంచెం కొంచెం. ఇట్లా వేళ్ళతోని కొంచెం చపాతీని నాలుగు భాగాలుగా చేసి మళ్ళీ మడత వేసి మళ్ళీ చపాతీ చేసుకోవాలి. పొరలు పొరలుగా వస్తుంది, తినడానికి బాగుంటుంది. ఇలా తిప్పనే ఉండాలి, మాడిపోకుండా తిప్పనే ఉండాలి చపాతీని. మనం ఆయిల్ ఎంత వేసుకుంటే అంత మెత్తగా ఉంటుంది చపాతీ. చాలా రుచికరంగా ఉంటాయి. బాగా బ్రౌన్గా కాల్చుకోవాలంటే బ్రౌన్గా కాల్చుకోవచ్చు, కొంచెం దూరగా కాల్చుకోవాలంటే దూరగా కూడా కాల్చుకోవచ్చు చపాతీని. అది మన ఇష్టం ఎలా అంటే, ఇప్పుడు ఇది అయిపోయింది, తీసేయాలి చపాతీ తీసేయాలి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ ఒకటి వేసుకోవాలి. ఇలా వేస్తూనే ఉండాలి. చుట్టూ రౌండ్ కొంచెం ఆయిల్ వేసుకుంటే చపాతీ బాగా కాలుతుంది. కొంచెం పిండి వేసుకొని చేసుకోవాలి. ఇలా చేసి ఆయిల్ కొంచెం రెండు భాగాలు రాసి నాలుగు మడతలు వేయాలి చపాతీని. మనం ఎలా చేసుకున్నా వస్తుంది, కానీ ఆయిల్ బాగా పడితే చాలా టేస్టీగా ఉంటుంది. తిప్పుతూనే ఉండాలి, మాడిపోకుండా. ఆలుగడ్డ కూరైనా బాగుంటుంది, చిక్కుడుకాయ కూరైనా పెట్టుకొని తినొచ్చు, మటన్ కర్రీ అయినా బాగానే ఉంటుంది, చికెన్ బాగానే ఉంటుంది. కరివేపాకు పొడి పెట్టుకొని తిన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది, గోంగూర పచ్చడి పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది, గోంగూర పెట్టుకుని తింటే ఇంకా ఆరోగ్యానికి కంటి చూపు ఎముకల బలాన్ని ఇస్తుంది. తినాలి. నాలుగు చపాతీలు తింటే బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గుతారు, ఆరోగ్యానికి ఎంతో మంచి, పొటాషియం కాల్షియం అన్నీ రోజు అందుతాయి. అన్నం తినే ఉప్పు బదులు ఈ చపాతీ రోజు నాలుగు తింటే చాలా నీట్గా ఉన్నవారు ఇది సింపుల్గా మామూలుగా అవుతారు రోజు తినాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. మా అమ్మ అయితే డైలీ మాకు ఇదే పెడుతుంది, సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ చపాతీ మీద నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ ఏది వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎముకల బలాన్ని కూడా ఇస్తుంది చపాతీ నెయ్యి. దాన్ని ముంచుకొని దాన్ని నిండా ముంచుకొని మంచిగా ఇష్టంగా తినాలి. తినని వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. ఆవు నెయ్యి దొరుకుతానో పెట్టుకొని తినండి చపాతీ మీకి, లేదు ఏది దొరకదు ఆవు నెయ్యి బర్రె నెయ్యి ఏది దొరకదు అని అనిపించింది అనుకోండి, కర్రీ పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డ కర్రీ అయినా సరే చిక్కుడుకాయ కూర కర్రీ అయినా సరే పెట్టుకొని తినండి. డైలీ టిఫిన్కి చపాతీ తినండి, ఆరోగ్యాన్ని పొందండి.